సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టైలర్ కొడుకునని చెప్పడానికి గల కారణం ఏంటంటండి అంటే ఎమోషనల్గా ఐ వాంటెడ్ టు రిమెంబర్ మై ఫాదర్ నేను ఏంటంటే నా ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మా ఫాదర్ని కోల్పోయాను సో ఆయన ఉంటే ఇంకా ఇప్పుడు నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి అట్ ద సేమ్ టైం కళ్యాణ్ గారి లైఫ్ని చూసి కూడా నేను ఇన్స్పైర్ అయి ఉంటాను కదా సార్ నేను ఆ బాకి సత్యదేవ్ అనే పాత్రకి ఎందుకంటే సత్యదేవ్ అనే క్యారెక్టర్ అనేది పీపుల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అండి పీపుల్ కోసం ఫైట్ చేస్తున్న క్యారెక్టరు ఆ క్యారెక్టర్ త్రూ వచ్చిన డైలాగ్లే కానీ దానికోసం అయితే రాసింది కాదండి మేబీ అది రెండు రకాలుగా కనెక్ట్ అయితే ఐ విల్ బి హ్యాపీ యాజ్ ఎ ఫ్యాన్ అండి లేదండి అసలు లేదు సార్ అంటే ఆయన వేరే ఇన్పుట్స్ ఇచ్చారు అంటే సీన్స్ దగ్గర కానీ అక్కడ డిస్కషన్స్ యాక్షన్ సీన్స్లో కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ డైలాగ్ విషయంలో మాత్రం కళ్యాణ్ గారు అంటే మాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి మేము చెప్తే ఆయన అంటే మేము ఆయన ముందే సబ్మిట్ చేసేవాళ్ళం ఆయనకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పేవాళ్ళు బట్ ఇప్పుడు మీరు అంటే డైలాగ్లో అంటే మీరేంటి ఇప్పుడు అటు సైడ్ రాయడం వల్ల అనే దాని గురించి కదా అందులో అయితే ఆయనకి అసలు ఏ సంబంధం లేదు సినిమా దాటి ఎప్పుడు లేదు ఆయన అడిగారు యాక్చువల్గా ఇది అవసరమా ఇది కావాలా అని అంటే నేను మీరు ఇప్పుడు మీకేం ఆన్సర్ చెప్పాను అదే చెప్పాను సరే ఇది దిస్ క్యారెక్టర్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్ అంటే బిగినింగ్ నుంచే నేను చెప్పాను మీకు ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అంటే పీపుల్ కోసం ఫైట్ చేస్తాడు సో అలాంటి క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్కి సరిపోయే డైలాగ్లే రాశాను షార్ట్లీ సార్ ఇప్పుడు ఎవరైనా క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం సార్ ఎవరి పాత్ర వాళ్ళు నిర్వర్తించాల్సిందే కదండి సో ఇప్పుడు డైరెక్టర్ చెప్పింది చేస్తారండి సో మనం చెప్పాం మనం వాళ్ళకి ప్రికాషన్స్ ఇచ్చాము వాళ్ళు చేశారు సార్ ఇప్పుడు నేను చాలా మీడియాలలో కూడా చెప్పానండి మీడియా ఇంటర్వ్యూస్లలో కూడా కళ్యాణ్ గారు అండ్ ప్రకాష్ రాజు గారు ఒక ఫ్రేమ్లో పెడితే ఆల్రెడీ ఫైర్ వచ్చేస్తుంది మనం ఏం అంటించాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ అది ఫీల్ అయిపోతాం యూ విల్ ఫీల్ దట్ హీట్ అండ్ ఆ ఫైర్ సో ఇట్ వాస్ వెరీ స్మూత్ అండి చాలా చాలా పకడ్బందీగా మేము డైలాగ్ రిహార్సల్ చేసుకొని మూమెంట్స్ ప్రాక్టీస్లు మార్కులు అన్నీ ఫిక్స్ చేసేసుకొని చేసామండి ప్రకాష్ రాజు గారికి కూడా అంటే అందరు ఆర్టిస్టు థ్యాంక్ యూ అండి గుర్తు చేసినందుకు ప్రకాష్ రాజు గారికి అంజలికి నివేదకి అనన్యకి అందరికీ థ్యాంక్స్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ని పోర్ట్రే చేశారు మీ అందరికీ ఎందుకు నచ్చింది అంటే ఐ ఫీల్ లైక్ యూనో అన్ని క్యారెక్టర్స్ లైవ్లీగా ఉన్నాయని నేను ఫీల్ అవుతున్నాను అందువరకే మీ అందరికీ మీ అభినందనలు పొందుంటారు మెప్పు పొందుంటుంది సో ఆల్ క్యారెక్టర్స్ ఆర్ లైవ్ ఉండడానికి ఏంటంటే అందరి క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్స్ని యాక్చువల్గా కోర్టు చాలా ఛాలెంజింగ్గా ఉండేదండి ఎవరైనా బాగా చేస్తే అమ్మ నా సీన్ వచ్చినప్పుడు నేను బాగా చేయాలి అని అలా ఫీల్ అయ్యి టఫ్గా ఫీల్ అయ్యి చేశారు అందరు వాళ్ళ బెస్ట్ ఇచ్చారండి అందరి టెక్నీషియన్స్కి అందరి ఆర్టిస్టులకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అప్పుడే కదా ఇప్పుడే కదా మొదటి రోజు ఇప్పుడే వేకెన్సీ అది ఎంత ఉంటుందో నేను ఎప్పుడు అదే కదా నేను డబ్బు ఎంత వస్తుంది నేను ఎప్పుడు ఆలోచించాను ఇలా సినిమా తీయాలి దాని తర్వాత సినిమా తెచ్చుకుంటుంది అవన్నీ లేటర్గా మాట్లాడితే బాగుంటుంది అదే అసలు చెప్పాను కదా ఇందాక అదే రియాక్షన్ ఒక అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్ మా ముగ్గురికి అంటే దాని గురించి మాట్లాడుకుంటుంటే చాలా అద్భుతం అది స్టార్ట్ అవుతుంది అది యాక్చువల్గా అది నెక్స్ట్ అది 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది